రాజశేఖర్ హీరోగా నటిస్తున్న పిఎస్వి గరుడ వేగా 126/18M చిత్ర యూనిట్ పై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. నారాయణగూడ ఫ్లైఓవర్ పై ఓ చేజింగ్ సీన్ ను చిత్రీకరించడానికి శనివారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పోలీసులు అనుమతినిచ్చారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఉదయం 9 గంటల వరకు షూటింగ్ జరిపి నిబంధనలను అతిక్రమించారు. దీంతో ఆ మార్గంలో వెళ్లే జనాలంతా షూటింగ్ చూడడానికి ఎగబడడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే షూటింగ్ స్పాట్ కి చేరుకుని షూటింగ్ ను ఆపివేశారు. ఇచ్చిన సమయాన్ని అతిక్రమించి 2 గంటలకు పైగా షూటింగ్ కొనసాగించిన నేపథ్యంలో ప్రొడక్షన్ మేనేజర్ రాయుడుపై సిటీ పోలీసులు యాక్ట్ 21/76 కేసు నమోదు చేశారు. 2 వారాల క్రిందట కూడా ఇలాగే సమయాన్ని అతిక్రమించారట. అయితే రెండోసారి కూడా నిబంధనలు అతిక్రమించడంతో నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ విషయంపై జీవిత రాజశేఖర్లు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జర్నలిస్ట్ మాలినిగా శ్రద్ధాదాస్ నటిస్తుంది. పూజా కుమార్ రాజశేఖర్ భార్య పాత్రలో నటిస్తుంది. బాలీవుడ్ ఐటమ్ గర్ల్ సన్నీ లియోన్ ఇందులో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ లో నటించింది. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.